ఉపాధి హామీ కూలీల నిధులను కూడా వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించి ఇతర ప్రయోజనాలకు వాడుకోవడం దారుణమన్నారు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్. ఉపాధి హామీ పనులతో ఎటువంటి సొంత రోడ్లు అభివృద్ది జరగలేదన్నారు. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పథకాలేవి రావని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా చూస్తామన్నారు. ఉండాజవరం మండలం సూర్యారావు పాలెంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో మూడు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉపాధి హామీ ప్రకారంగా అది ఒక చట్టం ప్రకారంగా మీకు రావలసినటువంటి కూలీ మీకు ఇవ్వటం అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. అందులో వాళ్ళు చేసేటువంటి మేలేమి లేదు. మీకు చట్ట ప్రకారం చేయాల్సిందే చేస్తున్నారు. కానీ మీరు పని చేసుకునేటువంటి ప్రాంతంలో మీకు కాస్త సౌకర్యం కలిగించడం కానీ, లేకపోతే మీరు బాగా పనిచేసుకునే విధానానికి మిమ్మల్ని ఉపయోగించడం కానీ, ఈ రకమైనటువంటి పనులు చేయవలసినటువంటి బాధ్యత ఎవరిదే, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీకు సహకరించాలి. ఇవాళ 5 సంవత్సరాలుగా చూస్తే ఎక్కడా కూడా మీకు ఆ రకమైనటువంటి వాతావరణం లేదని ఇప్పుడే అందరూ చెప్తా ఉన్నారు. ఈ విషయంలో మేము ఒకటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, గతంలో ఏదైతే విధానాన్ని శేషారావు గారు అవలంబించారో అదే పద్ధతిలో ఖచ్చితంగా మీరు రేపు కూడా ఈ కార్యక్రమాలు చేసుకోవాలి. కనుక ఆ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో మీకు అందుబాటులో ఉండి బాసటగా నిలబడి మీ యోగక్షేమాలు, కేవలం మీరు ఏదో పని చేస్తున్నారు పరిగి డబ్బులు ఇస్తున్నాం అనే మాట మాత్రమే కాకుండా మీ యోగక్షేమాలు కూడా చూడాలి. ఇంత మండు టెండలో పనిచేసుకునేటప్పుడు మీకు కొంత మేము సహకారం అందించాలి. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చేస్తాం. మీరు ఒక అవకాశం ఇవ్వమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం.